హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కృష్ణాష్టమి కదండి, నేను కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల లడ్డు అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను స్టవ్ అనేది వెలిగించుకున్నాను, తర్వాత నేను పేపర్ అటుకులన్నీ తీసుకున్నానండి. మీ దగ్గర మందపాటి అటుకులు ఉన్నా తీసేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 to 3 minutes వరకు మనము, అంటే అవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు అటుకులు అనేది మనం స్టవ్ మీద వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత మనకు చేత్తో ఇలా, అంటే కొంచెం నలిగేటట్లుగా వేపుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ లడ్డూలు అనేది తయారవుతుంది. కృష్ణాష్టమికే కాకుండా నార్మల్ డేస్లో కూడా మనం లడ్డూలు చేసుకున్నా కూడా పిల్లలకు ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. చూడండి, ఇలా అలా కొంచెం స్మాష్ అయ్యేలాగా, పొడి పొడిలాడుతూ వచ్చేలాగా, అంటే చిటపట అనే అలా వచ్చేలాగా మనము వేపుకోవాలి. సో అలా వేపుకున్న తర్వాత వీటిని పక్కన తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని పౌడర్ అనేది చేసుకోవాలి. నేను అదే పాండీలో అమూల్ బటర్ అనేది వేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ నెయ్యి ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనేంటంటే బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, అమూల్ బటర్ అనేది. 1 స్పూన్ వరకు అమూల్ బటర్ అనేది వేసుకుంటున్నాను. సో జస్ట్ అది అలా కరిగేలాగా, కరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొబ్బరి అండి, నేనైతే ఇంట్లో ఉండే ఎండు కొబ్బరినే మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నాను. మీరు సూపర్ మార్కెట్లో కూడా మనకు ఎండు కొబ్బరి పొడి అనేది దొరుకుతూ ఉంటుంది కదండి, ఆ ఎండు కొబ్బరి పొడి అయినా మీరు యూజ్ చేయొచ్చు. దీన్ని వచ్చేసి 1 to 3 minutes వరకు కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. సో అలా వేపుకున్న తర్వాత నేనైతే యాలకల పొడి అనేది వేసుకుంటున్నానండి, ఇలాచీ అంటారు కదా, ఆ పొడిని 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. కొద్దిసేపు అలా కలుపుకునేసి తర్వాత, ఇందాక మనం అటుకులు అనేది వేపుకున్నాం కదండి, దాన్ని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మనం మిక్సీలో పౌడర్ అనేది నేను చేసేసుకున్నాను. మనం అటుకులు అనేది ఏ క్వాంటిటీతో తీసుకున్నామో అదే బౌల్లో నేను బెల్లం అనేది తీసుకుంటున్నానండి. షుగర్ కన్నా మనం బెల్లం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1/2 కప్ బెల్లం అనేది తీసుకున్నాను, బట్ బెల్లం కూడా అదే విధంగా మనకు హెల్దీ కదండి, అందుకని షుగర్ కన్నా మనము బెల్లం ప్రిఫర్ చేయడం మంచిదని నేనైతే చెప్తాను. అంతే వేడిగా ఉన్నప్పుడు మనము లడ్డూలు అనేది చేసేసుకోవాలండి. ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి, చేత్తో కలుపుకోవాలి. లేదు అంటే కొంచెం వేడిగా ఉంటుంది, లేదు అంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. నేను మరో బాండీ తీసేసుకొని బాండీలో 2 స్పూన్స్ వరకు బటర్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం బటర్ అనేది కరిగేటప్పుడు మనము ఏం చేయాలంటే కాజు అనేది వేసుకోవాలండి. మీ దగ్గర కాజు కానీ ద్రాక్ష కానీ ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కాజు అనేది వేసేసుకున్నాను. కాజు కొంచెం 1 to 2 minutes వరకు అలా వేపుకుంటే మనకు కొంచెం ఎర్రబడేంత వరకు వేపుకోవాలండి. సో 2 minutes వరకు మనం వేపుకున్న తర్వాత రెడ్డిష్ కలర్లోకి వచ్చినప్పుడు ఈ వేగిన వాటిని అన్నిటి మనం ఇందాక వేపుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకోవాలి. పౌడర్లో అనేది మనము ఈ కాజును, వేపుకున్న కాజును అన్నింటినీ వేసేసుకోవాలి. సో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనము లడ్డు అనేది తయారు చేసుకోవాలండి. మ్యాక్సిమం దీంతోనే లడ్డు వస్తుంది, ఎంతో రాని వాళ్ళు కూడా మనం ఈజీగా లడ్డు అనేది తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు లడ్డు రాలేదు అనుకోండి, మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, ఆ పాలనైనా వేసుకున్నప్పటికైనా మనకు లడ్డు అనేది ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. కొంచెం మనము పాలు అనేది వేసుకుంటే మనకు లడ్డు అనేది చక్కగా తయారైపోతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, లడ్డు అనేది ఈ కృష్ణాష్టమికి నేను లడ్డు అనేది ఇలా తయారు చేసుకున్నాను. సో ఇలా చేసుకుంటే మనకు ఎంతో ఈజీగా టేస్టీగా మనకు వితిన్ 5 మినిట్స్లో తయారైపోయే లడ్డు అని చెప్పచ్చండి, ఈ అటుకుల లడ్డు అని చెప్పచ్చు. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.